వరద తీవ్రత తగ్గి ప్రజలందరూ సాధారణ జీవనం సాగించాలని కెనాల్ రోడ్ వినాయకుడి గుడిలో కొలువై ఉన్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కెనాల్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం కమిటీ స్వామివారి కళ్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేకువజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు పొట్టి శ్రీహరి మాట్లాడుతూ, వరద తీవ్రత తగ్గి ప్రజలందరూ సాధారణ జీవనంలోకి రావాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలన్నారు. 10 రోజుల పాటు స్వామివారికి ఉదయం సాయంత్రం పలు రకాలైన పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చివరి రోజు స్వామివారికి నగరోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. నమో వ్రాతపతే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తే స్థలంబోధరాయ విఘ్న వినాశినే శివసుతాయ ఏకదంతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అయ్యా, ఇక్కడ కెనాల్ రోడ్లోని వినాయకుడి స్వామి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థాన సంఘం ప్రధాన అర్చకుల్ని ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠ చేయబడి ఉన్నారు. రేపు ఇవాళ నుంచి 16 తారీఖు వరకు స్వామివారి యొక్క అత్యంత వైభవంగా నవరాత్రుల మహోత్సవం జరుగుతూ ఉన్నాయి. అంతే, ఇక్కడ రోజు స్వామివారికి అభిషేకాలు, హోమాలు, జపాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వానలు, వరదల యొక్క వీటి గురించి మీరు స్వామివారి అనుగ్రహం వల్ల బయటపడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. కెనాల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి గత 70 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు అందరూ కూడా విశేష పూజాధికారులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రుల్లో భాగంగా ప్రథమం ఈరోజు మొట్టమొదటి రోజు వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ప్రాతకాలం 4 గంటలకి అభిషేక పంచామృత అభిషేకాలతో విశేష పూజాధికారులు నిర్వహించి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం అనేక సమస్యలతో వరదలతో ఉన్న కారణంగా ప్రత్యేకమైన పూజలతో స్వామివారిని మేము విశేషంగా అర్చించడం జరిగింది. ప్రథమ పండుగ వినాయక చవితి నుండి ప్రజలందరూ కూడా ఈ పరిస్థితుల నుంచి విముక్తి పొందాలని, రాబోయే పండుగలన్నీ కూడా అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో తులతూగుతూ ఆనందంతో జరుపుకోవాలని, సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సన్మంగళాన్ని భవంతని కోరుకుంటూ ఈ వేడుకల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. 10 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజున 10వ రోజు స్వామివారికి నగరోత్సవం ఉంటుంది. ఉత్సవ మూర్తులతో, మేళతాళాలతో, అనేకమైన వాయిద్యాలతో అంగరంగ వైభవంగా వన్ టౌన్ మొత్తం కూడా నగరోత్సవం జరుగుతుంది. తర్వాత స్వామివారికి మామూలుగా గుడికి తీసుకొచ్చి ఎప్పటిలాగే పూజాధికారులు నిర్వహించడం జరుగుతుంది. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6వ రోజు ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం 2 గంటల పాటు బుడమేరు పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు ప్రాంతాలైన బుడమేరు కట్ట ప్రాంతాల్లో పలు డివిజన్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నేరుగా ప్రజల వద్దకి వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వానలు కుండపోతగా కురుస్తుండడంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహించి పలు కాలనీలు జలమయమయ్యాయని, దీంతో ప్రజలు నరక యాతన పడుతున్నారని వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వరద ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వరద బాధితులకు ధైర్యం చెప్తున్నారు. మరోవైపు మంత్రులు కూడా బాధితులకు అండగా నిలుస్తున్నారు. 2 గంటల పాటు బుడమేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించి ప్రజలు, రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బుడమేరు ముంపు వల్ల ఏర్పడిన గండ్లు పూడ్చడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై కలెక్టరేట్ వద్ద సీఎం మీడియాతో మాట్లాడుతూ బాధితుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వరదల వల్ల రాష్ట్రంలో 28 మంది చనిపోయారని, ఇళ్లలో సామాగ్రి నష్టానికి ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయంపై ఇంకా సమాచార వరద నష్టం అంచనా వేసి త్వరలో ప్రాథమిక నివేదిక పంపుతామన్నారు. మొట్టమొదటిసారి కొల్లేరు దాకా వెళ్ళాను. ఆ తర్వాత బుడమేరుకు వచ్చాను. బుడమేరు చూసిన తర్వాత నేను నేరుగా కృష్ణా నది మొత్తం సముద్రం నుంచి ఇక్కడ వరకు
మొత్తం చూశాను. బుడమేర్లో ఇంకా పని ముమ్మరంగా జరుగుతూ ఉంది. నేను ఇన్స్పెక్ట్ చేసినటువంటి బుడమేరు వంతెన, అదే మరి మధురానగర్, ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. మళ్ళా ఒకసారి సూపర్వైజ్ చేశాను. ఇప్పుడు ప్రధానంగా బుడమేరు బ్రిడ్జ్ క్లోజ్ చేయాలి, దానివల్ల నీళ్లు వచ్చేది అవుతుంది. ఇప్పుడుండే నీరన్నీ కూడా డ్రైన్ చేయాలి, ఇవన్నీ బయట వెళ్ళిపోవాలి, అప్పుడే మేము చేసే పనులకు సార్థకత ఉంటుంది. ఈరోజు ఆరో రోజు చాలా స్ట్రగుల్ చేస్తున్నాం. నిన్న మళ్ళా వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత మూడు బ్రిడ్జ్ల్లో రెండు బ్రిడ్జ్ని క్లోజ్ చేశాం, ఒకటి ఉంది. ఆ ఒకటి వల్ల 40-50% నీళ్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నిన్న 9,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తగ్గింది, దగ్గర దగ్గర 3,000-3,500 వస్తూ ఉంది. అయితే రాత్రికి కానీ తెల్లవారి లోపల ఆ బ్రిడ్జ్ని క్లోజ్, ఆ గండి పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం. వెరీ డిఫికల్ట్గా ఉంది, అయినా కూడా సర్వశక్తులు ఒడుతున్నాం. ఆన్ వర్కింగ్ దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలనో, ఈ బోల్డర్స్ తేవడం, అక్కడ ఒక మంత్రి దీపని కూర్చోవడం, ఈవెన్ మిలిటరీ కూడా ఆర్మీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా దీనికి ఫస్ట్ టైం, మాకు కొత్త వర్క్ ఇది. ఇంతవరకు చాలా పనులు చేశాం కానీ ఈ పని మాకు కొత్తగా కనబడిస్తా ఉంది. మీతో కూడా కలిసి మేము కూడా ఆలోచనిస్తామని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ముందుకు పోతున్నాం, కాన్ఫిడెంట్గా రాత్రి లోపల క్లోజ్ చేయాలని సర్వశక్తులు వినియోగిస్తున్నాం. అది అయితే పైన నుంచి వచ్చే వాటర్ మనకు ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అడిగాను, ఎక్కడైనా క్యాచ్మెంట్ ఏరియాలు రెయిన్స్ పడ్డాయని అడిగాను. ఎక్కడా క్యాచ్మెంట్ ఏరియాలు రెయిన్స్ పడలేదు ఈరోజు వరకు మధ్యాహ్నం నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్ఫ్లోస్ రావనేది ఒక నమ్మకం. మళ్ళీ ఇప్పుడు రాత్రికి పడితే 5-6 గంటల్లో మళ్ళీ నీళ్లు వచ్చే ప్రమాదం వస్తుంది. ఏదేమైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్ని కంట్రోల్ చేయడానికి ముందుకు పోతున్నాం. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితుల సహాయార్థం ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి విరాళాలు చెక్కులు నగదు రూపంలో అందించారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న దాతలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితుల సహాయార్థం ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి విరాళాలు చెక్కులు నగదు రూపంలో అందించారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న దాతలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరికి అసంతృప్తి లేకుండా చూసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో బుడమేరు వరదను కృష్ణను కలిపేందుకు ప్రణాళికలు రచించి పనులు చేస్తే జగన్ 5 ఏళ్ల పాటు ఆ పనుల్ని గాలికి వదిలేసి ఇప్పుడొచ్చి హడావిడి చేస్తున్నాడని మండిపడ్డారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కృష్ణానది మున్నెరుకు వచ్చిన వరద మొత్తం బుడమేరుకు చేరడంతోనే అంబాపురం, జక్కంపూడి, సింగినగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 6 రోజులుగా కలెక్టరేట్లోనే ఉంటూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారని, ప్రతి బాధితుడికి అండగా నిలవాలనే లక్ష్యంతో కదులుతున్నారన్నారు. బుడమేరు కాలువపై విజయవాడ వైపుగా 3 గండ్లు పడ్డాయి. వాటిలో ఇప్పటికే 2 పూడ్చి ఆర్మీ సాయంతో 3వ గండిని పూడ్చే పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. నీటి మట్టం రాత్రి నుండి పెరిగినా పూడ్చివేత పనులు ఆగలేదన్నారు. గత పాలకుల తప్పిదాలకు విజయవాడ నగరం అతలాకుతలమైపోయిందని, బుడమేరును బాగు చేయకపోగా కట్టల్ని తవ్వుకొని ఆ మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. కట్టలను బలోపేతం చేయాలనే ఆలోచన చేయకుండా ఈ రోజు వచ్చి షో చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. విపత్తి కారణంగా వరదలు, అలాగే బుడమేరు అన్ని కూడా ఒకసారి వర్షం అన్ని కూడా రావడం వల్ల ఇంత విపత్తు సంభవించింది. దీన్ని అన్ని రకాలుగా సమర్థవంతంగా ఇవాళ ప్రభుత్వం ఎదిరిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగానే ఆయన గత 6 రోజులుగా
కలెక్టరేట్లో ఉంటూ ఫీల్డ్ విజిట్స్ చేస్తూ ఇవాళ అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేస్తూ సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఫుడ్డు, వాటరు, వాళ్ళకి కావాల్సినటువంటి మిల్క్ కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ కూడా బిస్కెట్స్ అన్నీ అందించడం జరుగుతుంది. మరి అలాగే ఈరోజు నుంచి రేషన్ కూడా 6 రకాలైన బియ్యం, కందిపప్పు, అలాగే మంచినూని, ఆలుగడ్డ దాదాపు అన్ని కుటుంబాలకి ఇవ్వాలని చెప్పి, ఈ ఫ్లడ్లో ఎఫెక్ట్ అయిన కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుని ఈరోజు నుంచి అందిస్తూ జరుగుతుంది. అలాగే నష్టపరిహారం ఎన్యూమరేషన్ కూడా జరుగుతుంది. ఎన్ని ఇళ్ళు పూర్తిగా మునిగిపోయినాయి, లోపల వస్తువులు ఎంత నష్టపోయారు, ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ అంతా కూడా జరుగుతుంది. అలా ప్రతిదాన్ని రాజకీయం చేస్తా 16 మంది పోటీ చేసింది ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఒక్కడు కూడా రాల. మంత్రి కొండ రవీంద్ర గారు వచ్చారనుకుంటే పోనీ జిల్లా మంత్రి వచ్చారని మీరు అనుకోవచ్చు, కానీ ఎక్కడెక్కడో చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, వైజాగ్ అన్ని జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు వచ్చిన పరిస్థితి, దాదాపు 13-14 మంది మంత్రులు ఇన్ఛార్జ్ చేసిన పరిస్థితి ఈ సింగనగర్, బుడమేరు ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో, మైలవరం కాన్స్టిట్యూన్సీలో జక్కంపూడి కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, ఎంపరింపట్నం కానీ, ఇక్కడ సింగనగర్ కానీ, ఇది కానీ, ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా ఏ ప్రభుత్వం ఉన్నా దీంట్లో సగం కూడా చేసేది కాదు, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. క్రైసిస్ మేనేజ్మెంట్లో చాలాసార్లు ప్రూవ్ చేసుకున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద అవసరం మాట్లాడటం, 74 ఏళ్ళ వయసులో ఆయన అటు తిరుగుతుంటే ప్రజల మీద అధికారం మాకు ఇచ్చారు కాబట్టి మాకు ఎక్కువ బాధ్యత ఉంది, కానీ ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది, లేకపోతే రాజకీయ పార్టీ మూసేసుకుంటాం బెటర్. రాజకీయ పార్టీ కంటిన్యూ చేస్తా, రాజకీయాల్లో ఉందాం అనుకుంటా, వాళ్ళు ఏమీ చేయబోగా 74 సంవత్సరాల వయసులో లోడర్ల మీద, జేసీబీల మీద, బోట్లలోనూ వరద ప్రాంతాల్లో పర్యటిస్తా, ఇంతవరకు ఇంటికి వెళ్లకుండా. ఆ రోజు బాలకృష్ణ గారిది 50th వేడుకుండా అది మానుకుని సింగనగర్ వచ్చిన దగ్గర నుంచి క్యాంప్ ఆఫీస్ని కలెక్టరేట్ని క్యాంప్ ఆఫీస్ చేసి, అదే సీఎం ఆఫీస్ చేసి ఆయన సెక్రటరేట్కి వెళ్ళి ఎక్కడికి వెళ్దాం, ఆయన కేవలం వరద బాధితులు చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన విమర్శిస్తే అది దానికన్నా దారుణం ఉంటుంది. ముందు వైసీపీ నాయకులు ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుడమేరు పరిధిలో ఉన్న పలు డివిజన్లు ముంపునకు గురయ్యాయి. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి వరద బాధితులకు అందించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుడమేరు పరిధిలో ఉన్న పలు డివిజన్లు ముంపునకు గురయ్యాయి. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి వరద బాధితులకు అందించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.